ఫైట్స్ ని కొన్ని డిఫరెంట్ గా క్రియేట్ చేసి అక్కడికక్కడికే డిఫరెంట్ గా అక్కడికక్కడికే అల్లి, ఎక్కువ టైమింగ్ తీసుకోకుండా అక్కడికక్కడికి వెళ్ళి తన ధైర్య శైలిలో క్రిమినల్ బంధించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి, నా స్నేహితులకి అందరూ కూడా, బండ్ల గణేష్ గారి క్యారెక్టర్ ఒక ప్రత్యేకంగా క్రియేటివిటీ చేయడం అనేది అద్భుతం అనేది అంశం చెప్పుకోవచ్చు. సో అంటే ఒక ఫైట్ క్రియేటివిటీ అనేది, ఫైట్లలో క్రియేటివిటీ అనేది మనకు కొంతవరకు గుర్తుంటుంది సినిమా థియేటర్లకు వెళ్తే. సో ప్రేక్షకుని అలరింపజేసేటువంటి చాలానే ఉన్నాయి కాబట్టి టోటల్గా చిత్రం ఆ విజయశాంతి గారు రావడం హైలైట్. గతంలో కూడా మనకి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేసి ఉన్నారు, అంటే సైనికుడికి ఏ విధంగా వాల్యూ ఇవ్వాలో చిత్రంలో కొంతవరకు అనిల్ రావిపూడి గారు ట్వీట్ చేశారని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో అంటే సరిలేరు ఇండియన్స్కి, మనకి ఆర్మీకి, ఆర్మీ కంటే సరిలేరు ఎవరని కొంతవరకు ట్వీట్ చేశారని చెప్పుకోవచ్చు అనిల్ రావిపూడి గారు. సో అంటే వ్యాస్టీస్గా కొన్ని నిజాలని కూడగట్టుకొని ఇందులో కొన్ని నిజాలు కూడా పొందుపరిచి ఉన్నాయి. సో టోటల్గా చిత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. చిత్రంలో అంటే సరిలేరు నీకెవరు, అతను మన సైనికుల కంటే సరిలేరు, అంటే మనం వాళ్ళు కాపాడుకుంటున్న ప్రేక్షకులు మాత్రమే మనము, ఇప్పుడు కూడా ఎప్పుడైనా గమనించుకోండి వాళ్ళు కాపాడుకుంటున్న మనుషులు మనుషులు మాత్రమేను. అంటే మనకి దేశం కోసం, ఇటువంటి దేశం కోసం పోరాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వండి. మళ్ళీ ఐమాక్స్కి వచ్చాను. లేదన్నా, సుదర్శన్లో పొద్దున 8 o'clock అన్న, ఫ్యాన్స్ క్రేజ్ ఒక రేంజ్ అన్న, అంతా సెలబ్రేషన్స్, జయబాబులు అన్ని అరుపులు చాలా స్లో రేంజ్లో జరిగింది. పొద్దున 8 o'clock సినిమా, అక్కడైంది షో. ఫస్ట్ మహేష్ బాబు దూకుడు కలిజా తర్వాత మళ్ళీ ఆ డేస్ ఆ క్రేజ్ తెప్పించాడన్న ఈ సినిమాలో. అంతా డైరెక్షన్ క్రెడిట్ అన్న, అనిల్ రావుపూడి చాలా బాగా చేశారు. ఆ ట్రైన్ సీన్, ఆ కామెడీ చాలా బాగున్నాయి. కృష్ణ గారి క్యామియో సినిమా మొత్తానికి హైలైట్ అన్న. ఆ ఇమోషన్ బాగా వర్కౌట్ అయింది. పోస్ట్ ఇంటర్వెల్లో, ప్రీ ఇంటర్వెల్లో వస్తారు. ఆ క్యామియో చాలా చాలా బాగుంది. అల్లూరి సీతారామరాజు క్యామియో అది సూపర్ ఉందన్న సినిమా. విజయశాంతి గారు చాలా బాగా చేశారన్న. చాలా మెయిన్ బిగ్ అసెట్ ఈ సినిమాకి. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇమోషన్స్, కామెడీ బాగా వర్కౌట్ అయినాయి. రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ యూజువల్ కామెడీ బాగా చేస్తారు. బాగా కనెక్ట్ అయింది, బాగా చేశారు, బాగా కనెక్ట్ అయింది. ఇది స్టార్టింగే వస్తుందన్న తమన్నా ఇంట్రడక్షన్. అది మా బాగుంది, అంటే ఫస్ట్ సాంగ్ అది చాలా బాగుంది, బాగా తీశారు. ఆర్మీ బ్యాక్డ్రాప్లో అది బాగా జరిగింది. మైండ్ బ్లాక్ క్రేజీ అన్నది సుదర్శన్లో ఫస్ట్ డే ఇట్లాంటి సినిమా, ఎస్పెషల్గా ఆ పార్టీకి అసలు కూర్చోలేదన్న, సీట్లలో ఎగిరారు, పేపర్లు వేసారు, చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారన్న ఆ పాటను అన్న. చాలా బాగుంది దూకుడు కలేజ్ ఆ టైంలో, అదెంత హిట్ అయిందో ఈ టైంకి ఈ సినిమా అన్న చాలా బాగా హిట్ అయింది. నాకు వైకుంఠపురం ఎలా కాంపిటీషన్ ఇస్తుందో దీనికి తెలియదు, కానీ ఈ సంక్రాంతికి మాత్రం బ్లాక్ బస్టర్ బొమ్మ చాలా బాగుంది. పేరాలే కాదు కానీ చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది మాత్రం సూపర్ హిట్ డైలాగ్ అనేది చాలా బాగుంది.